బీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, బయటకు రావాలని సూచించారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లుంటది గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ మా ప్రభుత్వం మారింది, కొద్దిగా అలా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్ గేన్రు, మైకి కొడతాం, ఈ కొడతాం, ఏందది నడవది ఇవన్నీ. అయిపోయిన కాలం మారుతుంది, మారాలి, మారిన దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకి ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. వాళ్ళు ఇప్పుడు